నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. ఇళ్ల స్థల పట్టాలు లేఅవుట్లను త్వరితగతిన సిద్ధం చేయాలి. అధికారులకు మంత్రి మొత్తం శెట్టి ఆదేశం. నష్టదాయక వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలి. కొవ్వొత్తుల ప్రదర్శనలో సిపిఐ డిమాండ్. జగన్ పాలనలో ఫ్యాక్సినిజం పెరిగిపోతోంది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న ఆరోపణ. గంజాయి స్మగ్లర్ల అరెస్టు. 64 కేజీల గంజాయి స్వాధీనం. శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం. అమ్మవారి కటాక్షం భక్తులపై ఉండాలని వాసుపల్లి ఆకాంక్ష. ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళు ఈ పథకం ఈ నెల 25వ తేదీన ప్రారంభం కానుంది. సమయం సమీపిస్తుండటంతో జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అధికారులను సమయత్తుపరుస్తున్నారు. పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు లేఅవుట్లు, ఇళ్ల పట్టాలను త్వరితగతిన సిద్ధం చేయాలని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లా అధికారులను ఆదేశించారు. విశాఖలో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలువురు శాసనసభ్యులు అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇళ్ల పట్టాలు అందజేయాల్సిన లబ్ధిదారుల వివరాల్ని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. నిలువ నీడలేని అర్హులైన పేదలందరికీ పట్టాలు అందజేయడం ద్వారా భరోసా కల్పించేందుకు అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి మీడియాతో మాట్లాడుతూ అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా నిర్మిస్తోందన్నారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, కన్నబాబు, అదీప్ రాజ్, గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ సృజన తదితరులు పాల్గొన్నారు. 26వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు, జిల్లా మంత్రిగా నేను, మా గౌరవ శాసనసభ్యులతో మేము పాల్గొని వీలైనటువంటి ఎక్కువ కార్యక్రమాల్లో ఇళ్ల పట్టాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించడం జరిగింది. మరి పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆశయం మేరకు దీన్ని అమలు చేస్తున్నారో ఆశయం అమలయ్యే విధంగా అందరూ కూడా చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి పనిచేయాలని చేస్తామని కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి తీరుతాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తున్నారు, పైన మరి దేవుడు ఆశీస్సులు, కింద ప్రజలు దేవుని ఉన్నంతకాలం మన సంకల్పం కూడా మంచిదైనప్పుడు తప్పనిసరిగా మరి దేవుడు కూడా సహకరిస్తాడు, ప్రజలు కూడా సహకరిస్తారు. వారి సహకారం ఉన్నంతకాలం ఈయన ఎన్ని కుట్రల కుతంత్రాలు హైదరాబాద్ కూర్చొని చేసినా కూడా రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోలేరు. తప్పనిసరిగా ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ఘనంగా ఇచ్చి మరి ఆనాడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో మా అక్క చెల్లెలందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని మరి హామీ నిలబెట్టుకునే విధంగా ఇప్పటికే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 95% హామీలు అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలు రద్దు కోరుతూ సిపిఐ నగర సమితి ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం పైడిరాజు మాట్లాడుతూ అంబానీ, అదానీలకు వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నష్టదాయక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుల ఘోర చలిలో 19 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ సర్కారు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే ఈ 3 చట్టాలను రద్దు చేయాలని, లేకున్నట్లయితే ప్రజా, కార్మిక, కర్షక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పార్లమెంట్లో దొడ్డిదారిన రైతులు మెడకు ఉరితాలు తగిలించే 3 వ్యవసాయ చట్టాలు
రాజ్యసభలో ఏమాత్రం బలం లేకపోయినా ఆమోదించిన బీజేపీ కేంద్ర వైఖరికి నిరసనగా రైతులు ఢిల్లీలో ఎముకలు కొరికిన చలిలో ఉద్యమాలు చేస్తున్న ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చర్చల పేరిట నీరు గార్చి రైతుల జీవితాలతో ఆడుకుంటుంది ఇది చాలా దుర్మార్గమైన చర్యగా సిపిఐ వామపక్ష పార్టీలు అదే విధంగా ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి మేము చర్చలు జరుపుతున్నాం రైతులు ఒప్పుకోవడం లేదని బీజేపీ నాయకులు కుంటిసాకులు చెప్తున్నారు రైతుల సమస్యలు పట్టించుకోకుంటే 130 కోట్ల మంది భారతీయ ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నని విస్మరించిన దగా చేసిన ప్రభుత్వాలు ఏమీ మనుగడ సాగించలేవు తక్షణమే ప్రధానమంత్రి గారు పంతాలకు పోకుండా ఈ నల్ల వ్యాపార చట్టాల 3 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు విశాఖ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తుల ద్వారా రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ విశాఖ నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ గురిజాడ అప్పారావు విగ్రహం వద్ద వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం ఇప్పటికైనా పాలకులు పెడచెవిన పెట్టకుండా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే 3 వ్యాపార చట్టాలు రద్దు చేయాలని సిపిఐ తరపున ప్రజా సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం జగన్ పాలనలో రాష్ట్రంలో ఫ్యాక్షనిజం పెరిగిపోతోందని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు పల్లా శ్రీనివాసతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రశ్నించిన వారిపై పెడుతున్న తప్పుడు కేసులే దీనికి నిదర్శనమన్నారు జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనపై ప్రజల్లో యావగింపు కలుగుతోందని పేర్కొన్నారు వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని జోషిని చెప్పారు 3 రాజధానుల విధానం వ్యవస్థలో ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు ఉత్తరాంధ్రకి దావూద్ ఇబ్రహీం లాగా విజయసాయి రెడ్డి గారు తన ఇష్టానుసారం ఇక్కడ ప్రజల్ని పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులాగా వ్యవహరిస్తున్నారు అటువేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడేమో విజయసాయి రెడ్డి గారు దీన్ని ఉత్తరాంధ్రలో 2 రోజులు బట్టి నేను పర్యటిస్తూ ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కావాలి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని కింద నుంచి పై వరకు కూడా ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలనుకుంటున్నారు ఎప్పుడు జమిలి ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇక్కడ విజయసాయి రెడ్డి గారు చేసే అరాచకాలకి ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 94లో ఒక్క నియోజకవర్గం ఓడిపోవడం జరిగింది కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే 34కి 34 తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడతాయని తెలియజేశారు గంజాయి అక్రమ రవాణా కేసులో కోల్కతాకు చెందిన ఇద్దరు స్మగ్లర్లను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు 2 కేసుల్లో 64 కిలోల గంజాయిని సీజ్ చేశారు మరో కేసులో పాన్ మసాలా మత్తు పదార్థాలను సీజ్ చేసి టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపించారు నగరంలో యాంటీ డ్రగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండగా సెబ్ పోలీసులు ఈ కేసులను ఛేదించారు ఆయా వివరాలను పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏడీసీపీ అజిత వేజెండ్ల వెల్లడించారు నగర వ్యాప్తంగా డ్రగ్ వ్యవహారాలపై నిఘా పెంచినట్లు తెలిపారు పిల్లలు డ్రగ్ల విషయంలోన తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలని సూచించారు జరుగుతుంది సో విశాఖపట్నం సిటీ పోలీస్ ఈరోజు నిన్న ఈరోజు జరిగిన రేడ్ స్టేషన్లో 729/2020 అండర్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఈ కేసులో 4 కేజెస్ ఆఫ్ గాంజా దొరికింది 2 కేజెస్ వి 2 ప్యాకెట్స్ సో ఈ అక్యూజ్డ్ A1 బేసికలీ ట్రైన్స్లో హీ యూస్ టు సెల్ టీ అండ్ సమోసా ఇతను 11th కిర్లం కోట విలేజ్కి వెళ్ళి ఈ గాంజా తెచ్చుకొని దెన్ దువ్వాడలో మంగల్పాలెం జంక్షన్ ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేసి ఇంకొక కేసు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సాయి సంపత్ రెసిడెన్సీ అల్లిపురంలో ఒక లాడ్జ్లో నిన్న ఎర్లీ అవర్స్ జరిగిన రేట్స్లో జరిగింది 12 ప్యాకెట్స్ ఆఫ్ గాంజాస్ యూ కెన్ సీ ఈచ్ 5 కేజెస్ గాంజా మొత్తం కలిపి 60 కేజెస్ ఆఫ్ గాంజా వెస్ట్ బెంగాల్కి చెందిన వారు సో A1, A2 and A4 టీలేరు ప్రాంతానికి వెళ్ళారు అక్కడ A4 and A5 ఇస్ ద సోర్స్ రాజేంద్ర అని సీలేరు నేటివ్ అతని దగ్గర నుండి తీసుకోవడం జరిగింది అండ్ వాళ్ళు ఈరోజు మళ్ళీ వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోయేది ఉంది సో నిన్న నైట్ మాకు రైల్వే స్టేషన్ దగ్గర లాడ్జ్లో వీళ్ళు
ఇంటర్సెప్టం జరిగింది. సో ద జువెనైల్ హ్యాస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు ద అబ్జర్వేషన్ హోమ్ అండ్ వీళ్ళ మీద కేసు రిజిస్టర్ అయ్యింది. విశాఖపట్నం సిటీలో మేము చిన్న చిన్న క్వాంటిటీస్లో 100 and 500 రూపీస్వి అమ్మటం బాగా ఎక్కువగా చూస్తున్నాము అండ్ యూత్ని టార్గెట్ చేయటం జరుగుతుంది. సో మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూత్ అండ్ ద పేరెంట్స్ టు సే నో టు డ్రగ్స్. పేరెంట్స్ దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని యూత్ని ఎడ్యుకేట్ చేసుకొని వాళ్ళ మీద వాచ్ ఉంచుకోవటము అండ్ యూత్ కూడా వాళ్ళకు వాళ్ళు సెన్సిబుల్గా ఉండి ఎడిక్ట్ అవ్వకుండా చూసుకోవటం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని యాజ్ అ పార్ట్ ఆఫ్ ది యాంటీ డ్రగ్ డ్రైవ్ మేము ఈ మెసేజ్ చేయాలని. వన్ టౌన్ బురుజిపేటలో కొలువుదీరిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 13వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ పూజారుల వేద మంత్రోచ్చారాల మధ్య ఘనంగా ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, కొంగు బంగారం, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మాసోత్సవాల్లో భాగంగా వచ్చే నెల 13 వరకు అమ్మవారు భక్తుల ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. ఈ నెల 17, 24, 31 వచ్చే నెల 7వ తేదీలో గురువారాల్లో అర్ధరాత్రి 12:05 అమ్మవారికి విశేష పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయి. ఉదయం 5 నుంచి 6 వరకు పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చన, ఉదయం 6 నుంచి 11 వరకు సర్వదర్శనం, 11:30 నుంచి 12 వరకు పంచామృతాభిషేకాలు, అష్టోత్తర నామార్చన, ఇలా సాయంత్రం 7 వరకు పలు రకాల విశేష పూజలు జరుగుతాయి. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉదయం 7 నుంచి 9 వరకు వీఐపీ దర్శనాలు ఉంటాయి. వృద్ధులు, వికలాంగులు, 10 ఏళ్లలోపు చిన్నారులకు దర్శనం రద్దు చేశారు. స్లాట్ బుకింగ్ ద్వారా టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. అమ్మవారి కృపాకటాక్షములు భక్తులందరిపైన ఉండాలని వాసుపల్లి ఆకాంక్షించారు. ముఖ్యంగా కలెక్టర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, అలాగే ఈఓ ఆలయ ఎండోమెంట్ ఆఫీసర్ ఈఓ గారు శ్రీమతి మాధవి గారు అత్యంత శ్రద్ధ వహించి ఈ అమ్మవారి దర్శనం అందరికీ భాగ్యం కలిగించేలాగా వారు ప్రణాళిక చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా. అలానే మొన్ననే పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ విశాఖపట్నం అమ్మవారికి 1 ఎకరం భూమి మనమేమో కొనాలని చెప్పేసి, ఏదైతే ఇక్కడుండే స్థానికులందరూ కూడా వాళ్ళ యొక్క ఇళ్ళని అమ్మవారికి ఇవ్వడానికి మార్కెట్ రేట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ అమ్మవారికి ఆ 1 ఎకరం భూమి మనం కొనేందుకు అమౌంట్స్ని సర్దవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అలానే గోసాలికి 1 ఎకరాలు సింహాచలం దేవస్థానం నుండి కూడా ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది. ఈ విషయాన్ని పెద్దలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చేరవేయడం జరిగింది. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేసి ఈ అమ్మవారి ప్రతిష్టను మరింత పెంపొందించేలాగా స్థానిక ఎమ్మెల్యేగా నేను కృషి చేస్తానని చెప్పేసి కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో ఆ తల్లి స్వయంభూగా ఉద్భవించినటువంటి ఈ మార్గశిర మాసము ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. భక్తులందరూ కూడా చాలామంది వస్తున్నారు. ఇందులో మనకి ఈ కరోనా నిబంధనలు కొంచెం పాటిస్తూ మనము దర్శనాలు జాగ్రత్తగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ముందు స్లాట్ తీసుకొని రావాలి. అది జగన్నాథ స్వామి టెంపుల్లోనూ, అలాగే జగదాంబ జంక్షన్లో ఉన్న రామాలయంలోనూ ఈ టికెట్స్ ఇస్తున్నాము. వాళ్ళ ఆధార్ కార్డు చూపించి మాత్రమే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్ చూపించి దర్శనానికి రావాలి. ఉచిత దర్శనం వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించి నేను చెప్పిన ఈ 2 ప్రదేశాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి.
ఆ స్లాట్ తీసుకొని ఆధార్ కార్డుతో సహా వాళ్ళు ఎంట్రీ అవ్వాలి. కొత్త రోడ్డు రీడింగ్ రూమ్ నుంచి మనకి ఉచిత దర్శనము అలాగే 100 రూపీస్ దర్శనము జరుగుతుంది. నరేంద్ర మోడీ జగన్ సర్కారులు తీసుకొచ్చిన నిర్భయ దిశ చట్టాలు మహిళలను ఏమాత్రం ఆదుకోలేకపోతున్నాయని నగర కాంగ్రెస్ మహిళా విభాగం ఆవేదన వ్యక్తం చేసింది. ఎల్లమ్మతోట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శోభా నాయుడు మీడియాతో మాట్లాడారు. చట్టాల్లోని లోపాలు లొసుగులను అడ్డం పెట్టుకొని నేరస్తులను కాపాడే న్యాయవాదులు ఉన్నంతకాలం తప్పు చేసేవారు భయపడరని ఆమె అభిప్రాయపడ్డారు. నేరం చేసిన వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. నన్ను ఈ సిటీ కాంగ్రెస్ సిటీ ఆఫీస్ నుంచి నన్ను జనరల్ సెక్రటరీగా నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా ఈరోజు సిటీ ఆఫీస్ నుంచి మా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలోను సిటీ ఆఫీసులోను మా మహిళలందరూ కూడా మహిళల మీద జరిగే దాడుల మీద మేము ఈరోజు ధర్నా చేయాలనుకున్నాం. అందుగురించే మా మహిళలందరితో ఇక్కడికి రావడం జరిగింది. అందువల్ల ఎక్కడోక్కడ మహిళల మీద జరిగే దాడులు కానీ ప్రతిరోజు ఎక్కువ అవుతుంది కానీ తగ్గలేదు. పోలీసు వ్యవస్థ కూడా మేమందరం ఉన్నాం, మేము భద్రత ఇస్తున్నాం అంటున్నారే తప్ప కానీ ఎక్కడ ఇచ్చినట్టు కూడా మాకు ఎక్కడ కనసాయిలో కూడా జరగడం లేదు. ఈరోజు గడక దిశా చట్టాన్ని అమల్లోకి తెచ్చామని అన్నారు కానీ ఆ దిశా చట్టం ఎప్పుడు తెచ్చారు అమల్లనేది కూడా జరగడం లేదు. ప్రతిరోజు ఒకటి రెండు స్థానంలో కూడా ప్రతి ఊర్లోని కానీ ప్రతి జిల్లాలో కానీ ప్రతి స్థానంలో కానీ ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలు ఈ బాధకి గురులు అవుతూనే ఉన్నారు కానీ ఎక్కడ ఏం జరగలేదు. కనీసం పోలీసు వ్యవస్థ అయినా సరే సీసీ కెమెరాలని ఎక్కడ పడితే అక్కడ విధించి వాటికి మాకు రక్షణగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇదే జరగిన ఎడల్లో మా కాంగ్రెస్ ఆఫీస్ నుంచి మేము కాంగ్రెస్ మహిళలు అణగారిన ప్రజల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగబద్ధ జవాబుదారీ పాలనకు దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర వ్యాప్తంగా దళిత హక్కుల సమర్బేరి నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా విశాఖకు చేరుకున్న ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మెల్లం భాగ్యరావు ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగ విరుద్ధ పాలనపై వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీ వరకు దళిత బహుజన హక్కుల సమర్బేరి కొనసాగుతుందని చెప్పారు. ఈ నెల 10వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైనట్లు చెప్పారు. కార్పొరేట్ రంగాలను ప్రోత్సహిస్తూ ప్రజలకు అవసరమైనటువంటి విధానాలని ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత కేవలం నవరత్నాల కార్యక్రమాలకు పరిమితం చేసి రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అణగారిన కులాలకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్లు ఆర్థిక కార్పొరేషన్లు అదేవిధంగా ఆర్థిక పథకాలు వీటన్నిటినీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. అనేక పథకాలను రద్దు చేసింది. భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేసింది ప్రభుత్వం. మరి దళితులు అణగారిన కులాలు విదేశాల్లో చదువుకునే పథకాన్ని అవకాశాన్ని రద్దు చేసింది. ఆ విధంగా అన్ని పథకాలని వరుసపెట్టి పథకాలన్నీ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసుకుంటూ వెళ్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా అణగారిన కులాలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చైతన్యమై ఇటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మరి పోరాటానికి సన్నద్ధం కావాలని సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. దళిత బహుజనులు అణగారిన కులాలు సంయుక్తంగా సమాయత్తమై వాళ్ళ హక్కుల్ని రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని అవకాశాలని పథకాలని వీటన్నిటిని కూడా సాధించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 11 స్కీములను రద్దు చేసిందో నిర్వీర్యం చేసిందో వాటన్నిటిని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టం, దాని ద్వారా జనాభా తామాస ప్రకారం ఎస్సీ ఎస్టీలకి బడ్జెట్ కేటాయించి ఖచ్చితంగా వాళ్ళ కోసం ఆర్థిక పథకాలను ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. కేవలం అమ్మఒడి లేకపోతే ఇటువంటి మరి స్కాలర్షిప్పుల్ని అమ్మఒడి పేరుతోటి మలచడం కాకుండా విద్యార్థి కేంద్రంగానే పేరెంట్స్కి కాకుండా విద్యార్థి కేంద్రంగానే స్కాలర్షిప్పులను కొనసాగించి మరి విద్యా విధానంలో సంక్షేమ హాస్టళ్లు వసతి సౌకర్యాలు. బీచ్ రోడ్లోని అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి తెలుగు శక్తి పాలాభిషేకం నిర్వహించింది. ఆ మహానుభావుని 68వ వర్ధంతి ప్రభుత్వం అధికారులు విస్మరించడంపై తెలుగు శక్తి మండిపడింది. ఇదే వైఎస్ఆర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలు అయితే ఈ ప్రభుత్వం విస్మరిస్తుందా అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివిరామ్ ప్రశ్నించారు. ఆ
మైనారిటీల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి సర్కారు పెద్దపీట వేస్తోందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజ్ అన్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు బిషప్ జాన్పాల్ ఆధ్వర్యంలో సబ్బవరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు అతిథులను బిషప్ జాన్పాల్ సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే అదీప్రాజు మాట్లాడుతూ క్రీస్తు బోధలు ఆచరణీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ అద్దేపల్లి రవిబాబు, స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాల్లో మనందరికి కూడా తెలుసు, మనందరం కూడా ఒక చోట చేరి ఒక పండుగ వాతావరణం, ఒక 15-20 రోజుల పాటు కూడా ఒక పండుగ వాతావరణం అందరం కూడా సెలబ్రేట్ చేసుకొని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఆయన ఆశీర్వచనాల కోసం అందరం కూడా మరి ఎదురు చూసినటువంటి తరుణంలో ఇటువంటి ఒక మంచి పర్వదినాల్లో నాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినందుకు ముందుగా ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇది ఆల్ ఇండియా క్రిస్టియన్స్ కౌన్సిల్ మరి ఏదైతే అన్ని రకాలుగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి మైనారిటీస్ మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వాళ్ళకి ఆ బాధితులందరికీ కూడా అండగా నిలబడుతూ మరి నిరంతరం మరి ఈ క్రిస్టియన్ మతం అనేటువంటి దాన్ని ఇంకా మరింతగా పెంచడానికి కృషి చేస్తున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎప్పుడూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకి కూడా సమానంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలను అందించేటువంటి విధంగా ఇవాళ పాలన సాగుతుంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ ఏ కులం ఏ మతం అంటున్నాడో చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారు. జీవీఎంసీ 90వ వార్డు పరిధి ఆక్రమణకు గురైన పైడితల్లి అమ్మవారి ఆలయ భూమిని పరిరక్షిస్తామని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి తెలిపారు. జీవీఎంసీ నిధులతో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మంచినీటి బోరును శాంతి ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. భక్తులకు నీటి ఇబ్బంది లేకుండా మంచినీటి బోరు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆలయ భూమికి సంబంధించి ఎండోమెంట్ ట్రిబ్యునల్లో కేసు ఉందని గుర్తు చేశారు. రోడ్డు విస్తరణలో ఇచ్చిన డబుల్ టీడీఆర్లు కూడా కొంతమంది వ్యక్తులు పక్కదారి పట్టించారని తెలిపారు. అని కూడా లేదు. సో ఎవరైనా డోనర్స్ ముందుకు వచ్చేసి స్వతంత్రంగా వచ్చేసి ముందుకు వచ్చి టెంపుల్ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఎవ్రీ అన్నం కూడా మంచి ఫెస్టివల్ చేస్తారు. ఈవో గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ లోకల్ పర్సన్స్ కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలి. దేవస్థానం దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నాము అంటే ఒక పీస్ఫుల్ మైండ్తో రావాలి. అంతే క్లాషెస్ గొడవలతో రావద్దు. అండ్ మోరవర్ ఈ టెంపుల్ ఎండోమెంట్లోకి తీసుకోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఈ క్లాషెస్ ఈ విధంగా ఉండకూడదు. ఎప్పుడైతే సమస్య బయటకు వస్తుందో తప్పకుండా గవర్నమెంట్ అనేది ముందుకు వస్తుంది. ఏదో మీరు కొట్లాడుకొని అక్కడ సర్దం అనుకుంటే ఓకే, అంతేగాని మీరు ఎప్పుడైతే మీ గుమ్మం దాటి బయటకి పడేస్తారో సమస్యని తప్పకుండా ఎండోమెంట్ ముందుకు వస్తుంది. ఎలాంటి టెంపుల్ అయినా సరే మేము స్వాధీనపరచుకుంటాము. తప్పకుండా ఆ టెంపుల్లో నివేదన కరెక్ట్గా జరగాలి. మీరు ప్రైవేట్ టెంపుల్స్, కొంతమంది ప్రైవేట్ టెంపుల్స్లో కూడా నివేదన సరిగా జరగట్లేదని నా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అలాంటి టెంపుల్స్ అన్నీ కూడా మేము ఎండోమెంట్లోకి తప్పకుండా తీసుకుంటాం. వాటికి ఎలా యథావిధిగా నివేదన మాత్రం మనకున్నా లేకున్నా స్వామివారికి మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. ఒక గుడి కట్టాము అంటే మాత్రం తప్పకుండా నివేదన పెట్టాలి. అది మెయిన్ పాలసీ. అది కొంచెం అర్థం చేసుకోవాలి ప్రైవేట్ టెంపుల్స్ వాళ్ళు కూడా. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా కరోనా ఉంది. ఇంకా కొంతమంది భక్తులు కొంత మాస్క్ లేకుండా వస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ మేము చెప్పేది ఏంటంటే కంపల్సరీ కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మీరు ఒక మాస్క్ పెట్టుకోండి అండి. అదంతా మీకోసమే, మాకోసం అయితే ఏం కాదు. స్పెషల్లీ అర్చకులు. నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర ఫౌండేషన్, మేఫీల్డ్ ఇండియా సహకారంతో విద్యార్థులకు డ్రై రేషన్, అలాగే హ్యాపీనెస్ కిట్లను పంపిణీ చేసింది. ముఖ్య అతిథిగా గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చక్కని భోజనాన్ని అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ మరో అడుగు ముందుకు వేసి పోషకాహార కిట్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆంజనేయులు, అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వారైనా పాట చూస్తాం. రీసెంట్ గా పిల్లలకి మనకి జగన్మోహన్ రెడ్డి ఒక స్టిక్ ఇవ్వడం జరిగింది. బట్టలు అలాగే షూస్ సాక్స్ ఇవన్నీ కూడా అవి స్టిక్. మీరు 3 ప్రభుత్వాలలో ఎక్కడ ఏ సీఎం చేయనటువంటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయించి స్టిక్ ఇన్ చార్జెస్ కూడా ఇవ్వడం
పెందుర్తి ప్రశాంత్ నగర్లో లయన్స్ క్లబ్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది. జిమ్సర్ ఆసుపత్రి వైద్యులు రోగులను పరీక్షించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని లయన్స్ క్లబ్ సభ్యులు క్యాంపు కోఆర్డినేటర్ కె సుధాకర్ వెల్లడించారు. ఉచిత శిబిరం నిర్వహిస్తున్నాము. దీనికి మాకు లయన్స్ క్లబ్ మిత్రులు, లయన్స్ క్లబ్ పెద్దలు, అలాగే శివాలయం తాలూకా సభ్యులు కమిటీ అప్పారావు గారు, గుప్తా గారు, అలాగే టీవీఎస్ సూపర్ మార్కెట్ సుధాకర్ గారు, వీళ్ళంతా కూడా మాకు ఈరోజు సహకరించారు. ఈ ఏర్పాట్లన్నిటికీ సంబంధించి ముత్యాల నాయుడు అనే ఒక లోకల్ వ్యక్తి కోఆర్డినేటర్, గీతంకు సంబంధించిన వ్యక్తి, తను మనకి బాగా సహకరిస్తున్నే ఈ ఊర్లో ఉన్నటువంటి, ఈ గ్రామంలో ఉన్నటువంటి పేదలకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి, పురుషులకు, పిల్లలకు, అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వాళ్ళు ఉచితంగా వైద్యాన్ని అందిస్తూనే ఉచితంగా మందులు ఇస్తున్నే. ఏమైనప్పటికీ క్రానిక్ సంబంధించిన డిసీజులు కానీ, ఆపరేషన్లు కానీ పడిన, కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి, కీళ్ళకు సంబంధించి ఏమైనా అవసరమైనా వాళ్ళు రేపు మార్నింగ్ వాళ్ళ తాలూకా ప్రత్యేక వాహనంలో తీసుకెళ్ళి వాళ్లే ఆపరేషన్ చేయించి, ఉచిత వైద్య ఖర్చులు వాళ్లే భరించి మనకు మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తారు. సో ఈ శిబిరాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా మా కాలనీ తరఫున, లయన్స్ క్లబ్ తరఫున, శివాలయం కమిటీ తరఫున మేము కోరుతున్నాం. నరవలోని ఉమా నాగలింగేశ్వర స్వయంభూ దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పురాణాన్ని భక్తులకు వినిపించారు. అమ్మవారు, స్వామివారు ఏకపాదపీఠంపై వెలసిన స్వయంభూ దేవాలయంలో ప్రతి ఏటా కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు శేషు శర్మ వెల్లడించారు. అనంతరం ఆలయ కమిటీ శేషు శర్మను ఘనంగా సత్కరించింది. పేద విద్యార్థులకు ఉచిత విద్య, ఉపాధి కల్పన లక్ష్యంగా కేపీ ఫౌండేషన్ నెలకొల్పినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుమార్ పాత్రో తెలిపారు. పాత్రో జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్థానిక 91వ వార్డు పరిధి ఇందిరానగర్లో జరిగిన కార్యక్రమంలో హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు స్కిల్స్ను అభివృద్ధి చేసి ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రారంభోత్సవానికి ఇంతమంది ప్రజాదరణ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా పుట్టినరోజు రోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ కేపీ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే చదువుకోవడానికి ఇబ్బంది పడతారో ఆ పేద విద్యార్థులకి ఉచితంగా చదువు ఇప్పించి, చదువుతో పాటు ఇంకో పక్క ఎవరైతే కష్టపడుతూ పెంచేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక పక్క చదువుతూ ఇంకో పక్క ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఎవరైతే నెక్స్ట్ విడోస్
అండ్ ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ యొక్క కాలం మీద నిలబడేలా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి వాళ్ళు డెవలప్ చేయాలనేదే ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అతి త్వరలో ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉంటారో ఒక 6 to 8 months టాలెంట్ టెస్ట్ అనేది స్టేట్ లెవెల్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. ఆ టాలెంట్ టెస్ట్ కూడా నిర్వహిద్దాం అనేసి అనుకుంటున్నాం. మారిక వలస జేఎన్ఎన్యుఆర్ఎం న్యూ కాలనీలో దివ్యాంగుల క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. టెడర్నేకల్ క్రైస్ట్ ఫెలోషిప్ చర్చిలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి దివ్యాంగులకు పంచిపెట్టారు. అలాగే దుప్పట్లు చీరలు స్వెటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోతిన హనుమంతరావు మాట్లాడుతూ అవసరమైన వారికి సాయం అందించడంలోనూ ఆనందం ఉంటుందని ఆ దిశగా నిస్వార్థ సేవలు అందిస్తున్న టెడర్నేకల్ క్రైస్ట్ ఫెలోషిప్ పెద్దలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు డానీ మోడీ జాన్ వెస్లీలు పాల్గొన్నారు. నూతనమైన సంవత్సరములోకి అడుగు పెట్టబోతున్న సకల జనులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మార్క వలసలో ఉన్న ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఎంతో క్రిస్మస్ యొక్క నూతన సంవత్సరపు శుభాభికాంక్షలు వందనాలు తెలియపరుస్తున్నాం. టెబెనెకల్ క్రైస్ట్ ఫెలోషిప్ వారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దైవికమైన ఆశీర్వాదాలు దైవ సంబంధమైన దీవెనలు సృష్టించిన సృష్టికర్త దేవుడి యొక్క దీవెనలు ఎల్లవేళ ఉండాలనే ఆశతో హృదయపూర్వకమైన దేవుడిచ్చిన మనసుతో ప్రేమతో పరిచర్య సేవ చేయుచున్నాము. జయనారం కోణ రాజగృహ కల్పలో క్రిస్మస్ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు మన జాన్ వెస్లీ ఆధ్వర్యంలో ఫాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ క్రిస్మస్ సంబరాలు జరిగాయి. ఇక్కడ మన జాన్ వెస్లీ గారు ఇక్కడ ఉన్న వికలాంగులకు చాలామందికి అందులకు ఈ బట్టలు ఇవ్వడం స్వెటర్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు భోజనాలు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాన్ని మన మమ్మల్ని పిలవడం మాకు చాలా ఆనందకర విషయం. ఒక దేవుని కృప దేవుని కార్యక్రమం చేయడం మమ్మల్ని పాల్గొనడం మా అందరికి ఆనందకరంగా ఉంది. దీనికి జాన్ వెస్లీ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గోపాలపట్నం లక్ష్మీనగర్ ఎ బ్లాక్లో ఉన్న ఉమాశంకర గణపతి సహిత అభయాంజనేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు, వైసీపీ నేత బెహరా భాస్కర్రావు తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 90వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి చొక్కా ప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొమ్మిడి రమణ తదితరులు పాల్గొన్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఇళ్ల స్థల పట్టాలు లేఅవుట్లను త్వరితగతిన సిద్ధం చేయాలి, అధికారులకు మంత్రి మొత్తం శెట్టి ఆదేశం. నష్టదాయక వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలి, కొవ్వొత్తుల ప్రదర్శనలో సిపిఐ డిమాండ్. జగన్ పాలనలో ఫ్యాక్సినిజం పెరిగిపోతోంది, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపణ. గంజాయి స్మగ్లర్ల అరెస్టు, 64 కేజీల గంజాయి స్వాధీనం. శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం, అమ్మవారి కటాక్షం భక్తులపై ఉండాలని వాసుపల్లి ఆకాంక్ష. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.